దాన్ని ఖండించండి అనాలి మేము ఖండిస్తున్నాం అనాలి ఆ తర్వాత కావాలంటే ఇది కూడా తప్పనండి దానికి రీజనింగ్ చెప్తాం అట్టా తీసుకోకపోతే లేదు ఇదన్న చెప్పండి ఏవి మామూలబ్బా ఎవరైనా ఇట్లా మాటలు మాట్లాడొచ్చు లంజ కొడకని తిట్టడమే తప్పేం కాదు మీరు మమ్మల్ని అనండి మేము అంటుంటామనే కల్చర్ లేకపోతారా పోండి అది ప్రజలు నిర్ణయిస్తారు అది కల్చర్ కరెక్టా కాదా సంస్కారం కాని విషయాలు ఏదన్న వచ్చినప్పుడు ఇది సంస్కారం కాదు అనే పాటి బేసిక్ మౌలికమైన ఇది కూడా లేకపోతే ఆ రాజకీయ పార్టీలు కూడా ఏదో ఈ రోజు నుండి రేపు పట్టుకుపోయేవాగా ఉంటాయి తప్ప ప్రజలకు పనికొచ్చే పార్టీలు కాదు ముఖ్యంగా రాజకీయం చేయడానికి ఉంది నిన్న ఎన్నికలు వచ్చాయి ఎవరు పోటీ చేస్తున్నారో నిన్న తెలుగుదేశం పార్టీ మన మండల ఎలక్షన్ కానీ స్థానిక సంస్థలు మీకు సత్తా లేక జనంలో పోయి తేల్చుకోలేక ఇప్పుడు బదిలీలు ఉపయోగం జరుగుతుంది ఎవరు చేస్తున్నారు తప్ప మీకు నిజంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే అక్కడే అదే అంతకంటే వేరే వేదిక ఏముంది పోరాటం జరగాల్సింది అక్కడ మీకు రెండున్నరేళ్ళు అంటున్నారు రెండున్నరేళ్ళకి ఇప్పుడు ఉన్నాయి కదా ఇక్కడ తెలుసుకో ఇక్కడ తెలుసుకొని ఈ ప్రచారం ఎక్కడి నువ్వు అనుకుంటున్నావు కదా ఏదో గంజాయి గంజాయి అని ఆ గంజాయి ఉందని చెప్పి పోయి అక్కడ బదిలీలు ఓటర్ దగ్గర చెప్పొచ్చు కదా గంజాయి వ్యాపారం చేస్తున్నారు అబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయండి అని వాళ్ళు ఏం చెప్తారో రిజల్ట్ చూడు నీకు నువ్వు అబద్ధాలన్నీ తీసుకొచ్చి చేర్చి వాటన్నిటిని ఒక దగ్గర కూర్చి అవే నిజమని చెప్పి నమ్మిప్పి ప్రయత్నం చేసి ఆ నిజంలో నువ్వు అదే నిజమనుకో నువ్వు దాంట్లో కొట్టుకుపోయి అసలు ప్రజల కోసం చేయాల్సిన రాజకీయం దానికి గాలికి వదిలేసి ప్రజల సమస్యలు బయటకు వదిలేసి పక్కకు వదిలేసి బూతుల్లోకి దిగి ఆ బూతుల్లో మాట్లాడే హక్కు కోసం ఒక ఉద్యమం నిర్మించే నీకు అసలు రాజకీయాల్లో కాదు సమాజంలో ఉండే హక్కు కూడా లేదని చంద్రబాబు నాయుడు గారికి స్పష్టం చేయదలుచుకున్నాను నిజంగా లేదు సత్య సమాజంలో ఉండే అర్హత కోల్పోయింది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వల్ల వాటిని సపోర్ట్ చేస్తున్న ఆ పార్టీ మిగిలిన నాయకుల తీరు వల్ల అది రాజకీయాల్లో నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల్లో నుంచి అసలు సభ్య సమాజంలో అర్హత కోల్పోయిందని చెప్పడానికి నిజంగా బాధగలుగుతుంది నాకు ఎందుకంటే అన్నీ మనం రూల్ చేస్తే అలాంటి దౌర్భాగ్య పార్టీ రూలింగ్లో ఈ రాష్ట్రం ఉంచినందుకు ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు ఈరోజు అందుకే మనం అడుగుతున్నాం ఇంకా ఇది 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 కొనసాగడానికి వీలు లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం వాటన్నిటి అది ఒక గొప్ప ఘనకార్యం అన్నట్టు దాన్ని తీసుకెళ్లి దేశమంతా ప్రచారం చేసుకోవడం ఇక ఛానళ్లకు పేపర్లకు వేరే పని ఏం లేదు ఇదే చూపించాల్సి రావడం పత్రం వేసానికి మనం ఈ చిట్లు వినాల్సి రావడం ఇది దీనికి ఎక్కడో చోట స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన డిమాండ్ ఒక్కటే పట్టాభి అనే అతని వ్యక్తి వ్యాఖ్యలు ఏమున్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయించిన వ్యాఖ్యలు తాను అనాలనుకుని తాను అనకుండా తన ప్రతినిధి ద్వారా చేయించిన వ్యాఖ్యలు కాబట్టి ఆయన ఖచ్చితంగా ముందు ఆ వ్యాఖ్యలు ఏవైతే దుర్భాషలు ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి మాటలు అన్నందుకు రాష్ట్ర ప్రజలు వినాల్సి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలు కూడా క్షమాపణ చెప్పాలనేది మా సింగిల్ ఏకైక డిమాండ్ అలాగే అదర్ పార్టీస్ ఏవైనా సరే వాళ్ళ మిత్రులైనా సరే ఎవరైనా సరే న్యూట్రల్ పార్టీస్ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి మీ గొంతు విప్పండి ఒక్కసారి గొంతు విప్పి అయ్యా ఇది తప్పు చంద్రబాబు గారు ఇట్లా దుర్భాషలు మాట్లాడడం బూతులు మాట్లాడడం తప్పు దీన్ని ఖండించండి మేము ఖండిస్తున్నామని అయితే స్పష్టంగా మీరు చెప్పకపోతే మీ ఫ్యూచర్లో మీకు ఇదే ఇలాంటివి ఎదురవుతాయి ఆ రోజు మీ కర్మ మేము ఆ రోజు మేల్కొంటే బాగుండదు అని అప్పుడు అనుకుంటాము రాజకీయం చేయడానికి వేరే ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి లక్ష్యం ఉన్నాయి తీసుకోండి కాదన్నా ఇలాంటి దాని దగ్గర మాత్రం యూనిటీ లేకపోతే మనం ఇళ్లలో కూడా అసహించుకుంటారు నాయకులుగా రాజకీయాల్లో ఉన్నామంటే మన ఇళ్లలో మనల్ని కూడా అసహించుకుంటారనే విషయం గమనించాల్సిందిగా ఆపరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు రేపే కాదు చంద్రబాబు ఢిల్లీ వెళ్తారంట మనం కూడా వెళ్తాం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ మనం రిప్రజెంటేషన్ ఇస్తాం ఇలాంటి పార్టీలకు అవకాశం ఉండకూడదు గుర్తింపు రద్దు చేయమని నిజంగా ఆయన ఈ ఈ వ్యాఖ్య దాన్ని పక్కకు తోసేసి ఏమీ జరగనట్టు ఏదో మనం ఏదో తప్పు చేసినట్టు నిర్మిస్తున్న ఉద్యమం దాన్ని నీరు కార్చాలంటే తచ్చినట్టు మనం ఈ వ్యాఖ్య గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత బాధతో మాట వింటారో నిన్న ఈరోజు అది అనకపోతే ఏదో మనం మనం దౌర్జన్యం చేస్తుందనే ఇంప్రెషన్ ఇస్తున్నారు అందుకోసం అనాల్సి వస్తుంది కాబట్టి అది గమనించి మిగిలిన మేధావులకు అలాగే న్యూట్రల్ సెక్షన్స్ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా మీ వాయిస్ రైజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ప్రకటన పడినా అయ్యా ఇదేమైనా మర్యాదనా మీ ఇంట్లో వాళ్ళని తిప్పితే మిమ్మల్ని తిప్పితే మీ ఇంట్లో వాళ్ళు బాధపడరా
उद्यम मुझकोस्तर मुझे पी नायक गड्डी पेटे बुद्धि चपंडी इधर उद्यम निदीयादेश कड़ते अलदीया अंदर की विज्ञप्ति राष्ट्र प्रजल।